ప్రకాశం జిల్లా ఒంగోలులో సుందరయ్య భవన్ రోడ్లోని ఏషియన్ హాస్పిటల్ నందు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏషియన్ హాస్పిటల్ డాక్టర్ మన్నే మానస మాట్లాడుతూ గతంలో హెపటైటిస్ కు వైద్యం లేకపోవడంతో అనేక మంది మృత్యువాత పడ్డారని అయితే నేటి కాలంలో లివర్ స్కానింగ్ ద్వారా హెరిటేజ్ ను నిర్ధారించవచ్చు అని ఆమె అన్నారు. ఈ రోజు ఫ్రీ స్క్రీనింగ్ ద్వారా 60 మందికి ఉచితంగా హెపటైటిస్ బిసి వ్యాక్సిన్ వేయడం జరిగిందని ఇంకో నలుగురికి స్కానింగ్ పరీక్షలలో పాజిటివ్ గా నిర్ధారించడం జరిగిందని ఆమె అన్నారు. దీనిపై ప్రజల్లో ఎటువంటి భయం ఆందోళనకు గురి కావద్దని దీనికి పూర్తిగా వైద్యం అందుబాటులో ఉందని 3 నెలల పాటు రోజుకు ఒక మాత్ర చొప్పున వేసుకోవడంతో హెపటైటిస్ ను జయించవచ్చు అని ఆమె అన్నారు. నా పేరు డాక్టర్ మాన్స. నేను ఏషియన్ హాస్పిటల్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని. సో ఇవాళ జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే అండి. ఇవాళ డబ్ల్యూహెచ్ఓ ప్రతి ఇయర్ జూలై 28ని వరల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేట్ చేస్తుంది. సో ఈ ఇయర్ వరల్డ్ హెపటైటిస్ డే స్లోగన్ ఏంటంటే హెప్ కాంట్ వెయిట్, అంటే హెపటైటిస్ ఎవరికోసం వేచి ఉండదు. సో ప్రతి 30 సెకండ్స్కి ఒకళ్ళు హెపటైటిస్ బారిన పడి చనిపోతారు ప్రపంచవ్యాప్తంగా. సో అలా జరగకుండా ఉండడానికి డబ్ల్యూహెచ్ఓ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఇవాళ క్రియేట్ చేసిందన్నమాట. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ జరిగినాయి. సో దీంట్లో భాగంగానే మనం ఇవాళ మన హాస్పిటల్ ఏషియన్ హాస్పిటల్స్లో హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సికి స్క్రీనింగ్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 52 పేషెంట్స్కి మనం హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేశాము, మరియు 60 మెంబర్స్కి వ్యాక్సినేషన్ అనేది జరిగింది. అంటే ఇంతకుముందు స్క్రీనింగ్ చేసిన వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారన్నమాట. సో ఆల్మోస్ట్ 60 మెంబర్స్కి వ్యాక్సిన్ వేయడం జరిగింది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వల్ల లివర్కి వచ్చే లివర్ జబ్బు, అంటే హెపటైటిస్ బి జబ్బు కానీ సిరోసిస్ కానీ అలాగే లివర్ క్యాన్సర్ నుంచి నివారించుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన టీకా. 2000 తర్వాత నుంచి హెపటైటిస్ బి అనేది పిల్లలందరికీ వేస్తున్నారు. ఇప్పుడు ఐఐపీ, అంటే ఐఐపీ అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఉంది. 20 ఇయర్స్ బ్యాక్, అంటే 20 ఇయర్స్ కంటే ముందు అది షెడ్యూల్లో లేదు. సో 20 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ కంపల్సరిగా వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి మరియు సి అనేది ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి, ఏం సింటమ్స్ కూడా ఉండవు. అది ఎలా తెలుసుకోవాలి అంటే టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో అందుకే ఇవాళ మన హాస్పిటల్లో హెపటైటిస్ బి మరియు సి టెస్టింగ్ ఫ్రీగా చేసామన్నమాట. సో దట్ ఆ